హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది తెలుగులో కనల్ కన్నన్ మాస్టర్ ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. మాస్టర్ తలైవా. నమస్తే నమస్తే. సో మా అందరికి ఎంతో ఇష్టమైన పిక్చర్ బ్యాక్ సైడ్ మాకు రజనీ గారు కనపడుతున్నారు. పడయప్ప నరసింహ సార్కు నా ముత్తు పడం చేశాను. తమిళ ముత్తు అక్కడి ముత్తున్నాను. రాయలసీమ రామణ చోతి మోహన్ బోసే అది సారుడ సబ్జెక్ట్. యాక్చువల్గా షార్ట్ మెత్తలై తిరిపి పోట సదరు ఉల్టా పడి పోట స్టంట్ అలా రజి సార్ స్క్రిప్ట్. రజి సార్ అతనికి అది వర్కౌట్ చేశారు సార్. ఎందుకంటే సార్ పడయప్ప వంద నేను పిక్చర్ చేసినప్పుడు ఫస్ట్ క్లైమాక్స్ తీసుకున్నాను సార్. ఫస్ట్ అక్కడ నరసింహ నరసింహ ఫస్ట్ క్లైమాక్స్ అని తీసుకున్నాం. క్లైమాక్స్లో బేర్ బాడీ పెట్టి తీసుకున్నాం. అదనదు బేర్ బాడీ తీసినదికప్పుడు అలా నీకు నాకు అలా ఎందుకంటే సార్ బేర్ బాడీకి కామెడీ ఉంది. మైసూర్ షూటింగ్ వెళ్ళినప్పుడు డైరెక్టర్గా చెప్తారు నాకు, మా ఏ కన్నా అదు మనం క్లైమాక్స్లో వంద రజి సార్ బేర్ బాడీ పెట్టి నేను బాడీ అది ఎన్న బాడీ వేస్ట్ మీరు బేర్ బాడీరా అది అడుగుతారా బాగుండదు చెప్పండి చెప్పండి నీ మీద వెళ్ళి రజి సార్ గారు వెళ్ళి సార్ కనల కన్నన్ నవ్వుతున్నారు సార్ బేర్ బాడీ చెప్తున్నా బాగుండదు చెప్తారు సార్ నాన్న రజి సార్ అడి స్లుక్ పాతుంటే ఆ సంతకి కట్ సంత ఎప్పుడు ఇలా ఉన్నాను ఇలా మాట్లాడుతారు కదా సార్ నా రజి సార్ బాగా సార్ ముత్తులు ఎవరు ఇచ్చిందండి ముత్తులు స్టేట్ అవ్వడం సార్. అవును, ఎందుకంటే ఇంత ముత్తు షూటింగ్ ఉన్నప్పుడు విడుదలయా ఈ వాళ్ళకి తెలుగులో వేరే లేదు వాళ్ళకి వాళ్ళ అంత ఇల్లు కొట్టి పని తను పొన్నమ్మలు కొట్టేసి పంపిస్తారు కదా అప్పుడు అంత సాంగ్ తీసుకున్నప్పుడు ఒక ఒక ఇది ఒక బ్యాగ్ ఉంది కదా పక్కన పెట్టి నవ్వు వెళ్తున్నారు షార్ట్ ఇప్పుడు కూడా చూడండి బాగుంది. నా చూసి అవి థింక్ పడి చాలా కూర్చున్నాను. కన్నా రెడీ బాగున్నారు అన్నా అంత పర్ఫార్మెన్స్ సూపర్ నా నీకు సూపర్ యాక్ట్ చేశానా అప్పుడున్నా నేను సూపర్ యాక్ట్ చేశానా అప్పుడు ఇంక ముందు ముందు చేయలేదా నేను నా సూపర్ స్టార్ ఆహా నా తప్ప అప్పుడే నా తప్ప ఇట్లనా నీకు బాగా యాక్ట్ అప్పుడు ఇప్పుడే నా యాక్ట్ చేశానా సరే నిన్న టెన్షన్ ఉంటారు అయ్యోయ్యో ఎందుకు మా మాట వదిలేసాం అది తెలిసినాయి. ఆ పిక్చర్కి బెస్ట్ యాక్టర్ అవార్డు అతనికి దొరికింది ఎందుకు సార్కి రజి సార్ కలెంజర్ సీఎం కైలో చేయలే పెడతారు. పెట్టినప్పుడు మైక్లో మాట అది ఏం మాట్లాడు సార్ నా ఇంత బిజినెస్ నాకు ఉంది ఇంత సూపర్ స్టార్ నా ఇండియాలో టాప్ సాలరీ నాకు అని ఆ రోజు కనల్ కన్నన్ మాస్టర్ చెప్పారు అన్నా నీ బాగా యాక్ట్ పండుగ నడికిరీంగ అన్న అది బాగా మంచిగా మంచి యాక్ట్ చేస్తుంది అప్పుడు ఇందు ముందు యాక్టింగ్ చేయలేదా ఇది చేయలేదా చేయలేదా అన్న టోటల్ క్లాస్ కనల్కి నా పేరు చెప్పారు. సో ఎందుకు బెస్ట్ అవార్డు కలిసింది ఇది ఎవ్వడో పెద్ద విషయం సార్. అవునా, సో అప్పుడే ఒక క్యారెక్టర్ సార్. తర్వాత అప్పుడు వెనక్కి నా ఫస్ట్ టైం గవర్నమెంట్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు అనౌన్స్మెంట్ ఏం చేశారు రజనీకాంత్ బెస్ట్ యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి కనల్ కన్నన్కి అవార్డు. సో బేర్పాడి చేసిన బేర్పాడి పేరు తీసుకున్నాను. ఇలా పిక్చర్ చూసి కనల్ కన్న పిల్లలు అంటున్నారు నా ఒక డైమండ్ డైమండ్ దాని డైమండ్ దాని ఇది నీ పొట్టు ఏం జ్ఞాపకం లైఫ్ టైం జ్ఞాపకం పొట్టు ఓకే అన్న డైమండ్ అన్న నాకు ఉద్రాస పెట్టి సార్ చాలు నాకు ఉద్రాస మిస్ చేయాలి నాకు కావాలి అంతే థర్టీ థౌసండ్ డైమండ్ కనల్ అవునా ఉద్రాస చాలు ఫాస్ట్గా ఉన్నాడు. త్రీ మంత్స్ తర్వాత ఇంట్లో ప్రెసిడెంట్ రజనీకాంత్ సైన్ పండి ఒక కవర్లో ఒక బాక్స్ ఇడ్ల ఇడ్లు చేసి ఎవరు అసిస్టెంట్ మేనేజర్ మాస్టర్ ఓపెన్ చేసి ఒక ఉద్రాక్ష లోపల ఉద్రాక్ష ఉందే లోపల అదే ఇది ఇంత 99లో పెట్టినది. సో ఆల్మోస్ట్ 22-23 ఇయర్స్ అయింది అది ఇది వరకు పెట్టా అది అది ముత్తు గిఫ్ట్ నరసింహ గిఫ్ట్ నరసింహ హిట్ నరసింహ హిట్ ఆ బేర్ బాడీ ఫైట్
మాస్టర్ ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క. ఇప్పుడు హీరోస్ కి కంపోజ్, ఇప్పుడు నేను హీరోస్ కి ముందు కూడా రజనీ గారు మోహన్ బాబు గారికి రికమెండ్ చేశారని చెప్పారు కదా, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది మాస్టర్? వెరీ క్లోజ్, బాడా బాడా. చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్, ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి ఇద్దరు. ఫస్ట్ తమిళ పిక్చర్ హీరో అప్కమింగ్ కదా, ఎవరు రజి సార్. అప్పుడు ఇవరు స్కూల్ బాధ్యత, స్కూల్ నమ్మ సార్ వంద స్కూల్ టీచర్, స్కూల్ టీచర్ స్టిల్ మాస్టర్. అప్படியே ஒரே ஜாயின், இவர் ஹீரோ இவர் வில்ல. தமிழ்ல சாலா பிச்சர் மோகன் பாபு மோகன் பாபு சார் வில்ல சேசாரு இக்கட. ஓகே, சாலா சாலா பிச்சர் உண்டு. க்ளோஸ் இருந்தா பயங்கர க்ளோஸ், வெரி குட் க்ளோஸ். அவன் இப்படிக்கு வாழ்த்து மஞ்சி க்ளோஸ். సో ఇప్పుడు హీరోస్కి కంపోజ్ చేస్తారు, ఓకే. హీరోయిన్స్కి కూడా ఫైట్ సీన్స్ చాలా సినిమాల్లో ఉంటాయి, వాళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది అంత యాక్షన్ సీక్వెన్స్ పెడుతుంటారు? సేమ్ దా, సేమ్ దా. కొంచెం నల్లంగా ఉంటాయి సుమో అంత కాస్ట్, కొంచెం థింకింగ్ అంత డిపెండ్ ఆఫ్ కాస్ట్యూమ్. అవుల శారీసా జీన్ ప్యాంటా అదుదాం డిఫరెంట్, అదికే అదిలాగా కంఫర్టబుల్గా చేయాలి అంతే. పంచ్లో ఎవరు ది బెస్ట్, రమకృష్ణనా విజయశాంతియా గట్టిగా వేయటంలో ఫైట్ సీన్స్లో? విజయశాంతి తా. ఆనా ఇప్పుడు రమ్యకృష్ణన్ బాగు చూసినప్పుడు ఇన్న కట్టింగ్ అయ్యో, ఇంత రిస్క్ చేస్తారు కదా. ఫైట్ మాస్టర్కి ఎంత ఉంటుంది రెమ్యునరేషన్? అసలుకి మంచి రెమ్యునరేషన్ ఉంటుంది సార్, ఇప్పుడు పర్ డే మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇప్పుడు హైయెస్ట్ అయిపోయాడు మాస్టర్. రామ్ చరణ్ ది బెస్ట్, అల్లు అర్జున్ ది బెస్ట్ క్యారెక్టర్ వైజ్? అల్లు అర్జున్ సార్ నా బన్నీ ధర సార్ యాక్షన్ బేస్ అవర్కి. ఓకే, అవును. నార్త్ లో చేసిన మాస్టర్స్ అంటే మీరు, విజయన్ మాస్టర్, ఇంకెవరు చేయలేదు. నార్త్ లో వచ్చి సార్ యాక్చువల్లీ 70-65 వరకు ఒక మాస్టర్ ఉండాలి, త్రివర్ దాస్. ఓకే, అవరు హమ్నహి ఎంత పేరు ధర్మ వీర్లా అని తీసుకున్నారు. ఇక్కడ పెద్ద మాస్టర్ అవరు, అవరు తెలుగు కూడా చాలా చేసినారు. ఓకే, త్రివర్ దాస్ అని పేరు. అన్న విజయన్, పెప్సిన్ విజయన్ మాస్టర్ అన్నదా చేసి రెవల్యూషన్ దబాంగ్ వాంటెడ్, అది లెజెండ్ సార్. అది అది నన్ను టచ్ చేయడానికి చాలా కష్టం. థింకింగ్ ఓ థింకింగ్ ఎక్స్ట్రాడినరీ, అతనుడి రికార్డ్స్ ఎలా చాలా కష్టం. థింకింగ్ ఏ బ్రాడ్ థింగ్. ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు కదా మాస్టర్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్. షారూక్ ఖాన్ వర్క్ పడ్డా, సల్మాన్ ఖాన్ వర్క్ పడ్డా సార్. ఓకే, షారూక్ ఖాన్ వర్క్ పడ్డా, షారూక్ ఖాన్, షాహిద్ కపూర్, సన్నీ డయోల్, సంజయ్ దత్, ఎలా ఉంటుంది అది ప్రాబ్లం లేదు. అది తమిళ తెలుగు సెవెన్ అవర్ షెడ్యూల్ క్యాన్సిల్ అవుతుంది, ఇంట్లో ఉన్నాను నేను. ఇది ఎడిటింగ్ షూట్, ఇది ఓకే ఎడిట్ షూట్, ఇక్కడ ఎడిట్ చేసి పంపిస్తాను. ఎడిటర్ పంపించాలి. ఓకే, ఇంకే కంప్యూటర్ అన్ని ఉంది, ఇంట్లోనే ఎడిటింగ్ పెట్టేస్తాను ఆఫీస్లో. ఇంకేంటి మాస్టర్, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశారు, ఇంతమంది స్టార్స్తో చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, సో వాట్ యూ వాంట్ టు డూ, ఇంకా ఏం చేయాలని ఇండస్ట్రీలో? ఎలా చాలా స్ట్రగుల్ చేశాను. ఎనకి ఇన్న ఇండస్ట్రీలో ఉన్న అందరూ మా శిష్యుడే. సో వాట్ నెక్స్ట్, ఏదో చేయాలి సార్, తొందరగా అనౌన్స్ వస్తుంది సార్, ఒక పెద్ద ప్లాన్లో ఉన్నాం సార్. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ షూట్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ మీరు మంచి మూవీస్ చేయాలి మాస్టర్. సో డెఫినెట్గా మిమ్మల్ని మేము తెలుగు సినిమాలో చూడాలని మేమైతే చాలా కోరుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు, చాలా హ్యాపీగా ఉంది మా ఛానల్ మిమ్మల్ని ఒకసారి బయటకి చూపించినందుకు. అండ్ చాలా విశేషాలు షేర్ చేసుకున్నందుకు, టైం ఇచ్చినందుకు, చాలా బిజీలో కూడా అడగగానే టైం ఇచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఫైనల్లీ తెలుగు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఎనకి నచ్చిన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ దా, ఎందుకంటే పర్ఫెక్షన్ అదే డెడికేషన్ అండ్ పర్ఫెక్షన్ ఇక్కడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. సినిమా అంటే అది ఒక గుడ్ పొజిషన్ చెప్పిన ఒక ఇండస్ట్రీ మొక్కళ్ళ పీపుల్ సార్, అదే తెలంగాణ ఆంధ్ర పీపుల్ సార్. అందువల్ల అన్ని తెలంగాణ ఆంధ్ర ప్రజలకు నమస్కారం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.